రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతన్నలకు అందిస్తా ఉన్న ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన వివరాలకు వస్తే 2022 జులై నుంచి అక్టోబర్ మధ్యలో కురిసిన అధిక వర్షాల అయితేనేమి, వరదలైతేనేమి, వీటి ద్వారా దాదాపుగా 45,998 మంది రైతులు, వ్యవసాయ ఉద్యానవన రైతన్నలకు నష్టం జరిగితే, ఆ నష్టం జరిగింది ఆ రైతన్నలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు దాదాపుగా 40 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని ఈ ఖరీఫ్ 2022 ముగియక మునిపే నేడు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేస్తూ ఉన్నాం. అంటే ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్లో, ఆ సీజన్ ముగియక మునిపే రైతన్నలకు మంచి జరిగిస్తూ ఇన్పుట్ సబ్సిడీలో ఒక కొత్త వరవడికను తీసుకొచ్చి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రకంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన దాదాపుగా 21,31,000 మంది రైతన్నలకు మొత్తంగా ఇన్పుట్ సబ్సిడీ అక్షరాల 1,834 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఇస్తా ఉన్న ఈ సొమ్ముతో కలిపితే.